श्रीगुरुभ्यो नमः नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वं स्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि श्रीशृङ्गेरी श्रीविरूपाक्ष श्रीपीठाधिष्ठात्रि प्रतापभारती దివ్య చరణారవిందాలకి ప్రణమిల్లుతూ ఈ శృంగేరి శ్రీ విరూపాక్ష విరూపాక్ష్రీ పూర్వ పూర్వపీడాధీష్వులందరికీ కూడా నమస్సుమాంజలి సమర్పించుకుంటున్నాం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వసిష్టాంతే వసుగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తి వదనం దక్షిణము తిమిడే సమస్త ప్రపంచము కూడా కుటుంబ వ్యవస్థతో ఆధారపడి ఉన్నది ఇక్కడ జాతి మత కుల విచక్షణ అంటూ ఏమీ లేకుండా ప్రతిచోట తల్లి తండ్రి కుటుంబం దీంతోనే మనకి సృష్టి అంతా కూడా ఉంది దాంట్లో ముఖ్యంగా మానవులలో తల్లి తండ్రులదే ప్రధానమైనటువంటి పాత్ర ఈ తల్లి తండ్రి అనేప్పటికీ వీళ్ళకి ఈ అనుబంధం పురుష స్త్రీ అనుబంధం ఎట్లాగో ఏర్పడుతుంది అంటే ముఖ్యంగా వివాహ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నది ఈ వివాహ వ్యవస్థ అనేది ఆయా దేశాలను బట్టి ఆయా రాష్ట్రాలను బట్టి ప్రాంతీయ భేదాలను బట్టి అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా భార్య భర్త వివాహం అనేది యథావిధిగా జరుగుతూనే ఉంటుంది దాంట్లో ఈ వివాహంలో ముఖ్యముగా చాలా చోట్ల చాలామంది యొక్క అపోహ ఏమిటి అంటే పురుషుడు ఆధిక్యత పురుషుడు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది చెప్తూ ఉంటారు కానీ ప్రధానంగా పురుషుడిది ఎటువంటి పాత్ర ఉన్నదో స్త్రీకి ప్రధానంగానే బంధాన్ని ఏర్పరిచారు అంటే ఈ స్త్రీతో సహా కలుపుకునే ధర్మాల్ని ఆచరించాలి తప్ప స్త్రీ లేకుండా పురుషుడు ఒక్కడు కూడా అంటే భర్త అనేటువంటి వాడు ధర్మాచరణకి అధికారి కాడు అట్లా ఇతనికి ధర్మాచరణకి అధికారం కలిగింపజేసేదే వివాహము అదే కళ్యాణం అని అని అనేక రకాలుగా వ్యవహరింపబడుతూ ఉంటుంది ఇది ఏమిటి అంటే సమస్తులు అంటే ఇప్పుడు మనకి ఇటువైపున మనకి ముఖ్యంగా బ్రహ్మచారి గృహస్థు తర్వాత వానప్రస్థుడని సన్యాసి అని సామాన్యంగా ఏ ధర్మం చేయాలన్నా మొట్టమొదటిగా గృహస్థు దగ్గరికి అందరూ ఆశిస్ పెడతారు సన్యాసి దగ్గరగో లేకపోతే ఒక బ్రహ్మచారి దగ్గరకో వానప్రస్తు దగ్గరకో ఎవడో వెళ్ళు సహాయాన్ని ఆశించి ఏ పని కావాలన్నా అదే కాకుండా ఏ పుణ్యకార్యం చేయాలన్నా కూడా ఏ యజ్ఞయాగాది కృతువులు చేయాలన్నా తర్వాత హోమాది క్రతువులు తర్వాత ఈ ప్రతిష్టాతులు అదే దేవాలయాలకు సంబంధించినవి వీటన్నింటికి కూడా ధర్మబద్ధునితో కూడుకునే చేయాలి తప్ప ఒంటరిగా చేయడానికి అవకాశం లేదు కాబట్టి వివాహ వ్యవస్థకి ప్రాధాన్యం ఏర్పడింది వాడనే గృహస్థు అన్నాడు గృహము కలిగినటువంటి వాడు గృహస్థు అని కూడా ఉన్నది మనకి ఆచారం దాని గురించి తర్వాత మనం చెప్పుకున్నాం ఇక్కడిది దీంట్లో ఏమిటి అంటే పురుషార్థ చతుష్టయాన్ని సాధించాలి అంటే ధర్మార్థ కామ మోక్షాలని సాధించడానికి వివాహ వ్యవస్థయే కారణం ఇది ధర్మార్థ కామాలే లేకపోతే మోక్షం దీనికి రావడం అసంభవం అనమాట కాబట్టి ఇక్కడ త్రివర్గాల్ని సంపాదించాలి అంటే ధర్మార్థ కావాల్ని భార్యతోనే మాత్రమే సాధించాలి ఇక్కడ ప్రధానంగా ఏమిటి అంటే పురుషార్థంలో మొదటి ధర్మం మనం ధర్మం రక్షత అని అంటూ ఉంటారు మనకి బట్టి అట్లాంటి ధర్మం ఆశ్రమ ధర్మం అని వర్ణధర్మము జాతి ధర్మము కులధర్మము ఇట్లా అనేక విధాలుగా చెప్పబడింది శాస్త్రాల్లో దీని గురించి అనేక విషయాలు కూడా చెప్పారు వివరించారు కాబట్టి ధర్మాన్ని వదిలిపెట్టి ఎవడు కూడా ఏ పని చేయడానికి అధికారం లేదు ఈ ధర్మాలు అనేక రకాలుగా ఉంటాయి తల్లిదండ్రుల ఏడ మనం చూపించేటువంటి ధర్మం ఒకటి భార్యాపుత్రాదుల ఒక ధర్మం ఒకటి గురువుల ఏడ ధర్మం ఒకటి పౌరుల అంటే మనం నివసించేటువంటి ఏ స్థలమైతే ఉండో పట్టణమో లేకపోతే గ్రామము ఆ గ్రామంలో ప్రజల ఏడ చూపించేటటువంటిది ఒకటి మనం ఎక్కడైతే చేస్తూ ఉంటామో ఆ యజమాని ఎడ చూపించే ధర్మం ఒకటి ఉంటుంది మన దగ్గర పనిచేసేటువంటి ఇతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎందు మనం చూపించేటువంటి ధర్మం వేరుగా ఉంటుంది తర్వాత అదే కాకుండా యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాలు ఇవన్నీ కూడా వేరువేరుగా చెప్పబడతాయి రెండోది ఏమిటి అంటే ఎవరికి ఎంత ధర్మం ఆచరి ఏ ధర్మాన్ని ఆచరించాలి అనేది ఉంటుంది తప్ప దాన్ని విడనాడి ఇంకో విధంగా చేయడానికి మనకి అవకాశం లేదు ఉదాహరణకి మన తల్లిదండ్రులు ఉంటారు ఇంటో ఎదుటివాడికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళు కూడా తల్లిదండ్రులే కాబట్టి నా తల్లిదండ్రులకు కాదని ముందు వాళ్ళకి కూడా పెట్టిన తర్వాత పెడదామంటే ముందర నీ తల్లిదండ్రులను చూసుకుని మాత్రమే అవతల ఇంకొక తల్లిదండ్రులకి మనం సేవ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ తల్లిదండ్రులని విడనాడి ఇంకోటి తల్లిదండ్రులకి సేవ చేస్తానంటే అది ధర్మం అనిపించుకోదు అటువంటిది ఉంటుంది కాబట్టి ధర్మాన్ని ఎవడైతే విడువబడతాడో అంటే ధర్మాన్ని అతిక్రమించి నడుచుకుంటాడో వాడికి పశువునికి వాడికి భేదం లేదు పశుతుల్యుడు అని చెప్తారు ఏకయేవ సుహృద్ధర్మం గచ్చంత మనకొచ్చది మన ఎవరు కాపాడుతాడు భార్య కాపాడుతుందా తల్లిదండ్రులు కాపాడతాడా అన్నదమ్ములు కాపాడతాడా మన్ని ఎవరు కాపాడతారు అంటే ధర్మము అనేటువంటి మిత్రుడు కాపాడతాడు ధర్మము అనేటువంటి ఒక మిత్రుడు మన్ని కాపాడతాడు కాబట్టి ఈ ఏది మన మన చా చాలామంది చెప్తుంటారు నువ్వు చనిపోయిన తర్వాత మన వెంట వచ్చేది ఏదీ లేదు ధర్మం ఒకటే కాబట్టి పరలోకానికి పోయేవాడు వాడి వాడి వెంట వచ్చేది అంటే తాను చేసినటువంటి ధర్మకార్యాలే అందుకనే ఈ భారతంలో చివరికి ధర్మరాజు వెంట ఒక కుక్క విడుతూ ఉంటుందని చెప్తారు ఏమిటి ఈ కుక్క ఏమిటంటే నా వెంట వస్తుంది అంటే అది ధర్మము నిన్నళ్ళ నుంచి ధర్మరాజు అనే పేరు నీకు నువ్వు ధర్మాన్ని ఆచరించావు కాబట్టి అది నిన్ను విడవలేక నీ వెంట వస్తోందయా ఆ రూపంలో అని చెప్తారు కాబట్టి స్వధర్మానుష్ఠానం అంటే తను ఏ ఆశ్రమంలో ఉన్నాడు అంటే గృహస్థాశ్రమంలో ఉండే గృహస్థాశ్రమ ధర్మాలు పాటించాలి అదే వానప్రస్థానికి వెళితే వానప్రస్థాశ్రమం ఇట్లా బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాలు తన తరువాత ఇక్కడ విశేషం ఏమిటంటే బ్రహ్మచారి వానప్రస్థు సన్యాసి ముగ్గురు కూడా గృహస్థుడిని ఆశ్రయించి బతుకుతారు వీళ్ళందరికీ కూడా గృహస్థే సేవ చేయాలి కాబట్టి గృహస్థాశ్రమం చాలా ఉత్తమమైనటువంటిది అంటే అందరూ వీన్ని ఆశ్రయించుకొని ఉంటారు కాబట్టి వాడి యొక్క స్థోమతని బట్టి అనమాట గృహస్థు ఎక్కువ స్థోమతని బట్టి కాబట్టి ఇప్పుడు గృహస్థు ఏం చేయాలి కడం మూడు ముగ్గురు బ్రహ్మ అదే బ్రహ్మచారి వారం సన్యాసులు వాళ్ళ యొక్క ధర్మాలని ఆచరించడానికి తాను వాళ్ళకి తోడ్పడాలి అంటే వాళ్ళు సక్రమంగా ధర్మాచరణ చేయడానికి తాను కారణం అవుతున్నాడు ఇక్కడ కాబట్టి వాళ్ళ జన వాళ్ళ చేత ధర్మాచరణ చేయిస్తున్నాడు అంటే నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తూ వాళ్ళ చేత చేయిస్తున్నావు కాబట్టి ఎందుకంటే వాళ్ళు ధర్మాచరణ చేయకపోతే గృహస్థుడు దానికి కారణం అవుతాడు అయ్యా నేను నేను యజ్ఞ చేసుకోవాలి అలాగే లేకపోతే నాకు ఒక ఆశ్రమం స్థాపించుకుని అనుష్ఠానం చేసుకోవాలి అంటే ఆశ్రమాన్ని స్థాపించలేదు అనుకోండి ఈ గృహస్థులందరూ కలిసి అది వీళ్ళకి అడ్డంకి అవుతుంది ఆయన తన ధర్మాన్ని పాటిస్తానన్నప్పుడు ఆ ధర్మాన్ని పాటించడానికి సహకరించకపోతే కానీ ఆ ధర్మం పాటించడానికి సహకరించినటువంటి గృహస్థు తా అతను చేసేటువంటి ఏ ధర్మకార్యమైందో ఆ సన్యాసి కానీ ఆ బ్రహ్మజీ గారి కానీ ధర్మం వల్ల కలిగినటువంటి పుణ్య ఫలితం ఏదైతే ఉందో వాడికి తాను కూడా కొంత భాగం పొందడానికి అవకాశం ఉంటుంది గృహస్థుడికి కాబట్టి ఇది ఏమిటి అంటే ఒక చిన్న ఉపమానం చెప్పారండి సకల ప్రాణులు కూడా వాయువుని ఆశ్రయించి బతుకుతున్నాయి అదేవిధంగా బ్రహ్మచారి పానప్రస్థ వసన్యాసులందరూ కూడా గృహస్థులని ఆశ్రయించి బతుకుతున్నారు రాజుని ఆశ్రయించి బతుకుతున్నారు కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే ప్రతిదినం మనం చేయవలసినవి కొన్ని ఉంటాయండి సంధ్యావందనమని తర్వాత బ్రహ్మయజ్ఞ దేవ ఋషి పితృతర్పణాలు తర్వాత అతిథి అభ్యాగుతులండి ప్రతిరోజు కూడా పూర్వకాలం చెప్పేవాడు ఎవరు పక్కన లేకుండా గృహస్థు ఒక్కడు భోజనం చేయకూడదు ఎవరైనా అంటే ఒక అతిథిని తన భోజనం విడి తర్వాత తాను తినాలే తప్ప తాను ఒంటరిగా భోజనం చేయకూడదు తాను బ్రహ్మచారి కనుక నువ్వు అన్నదానం చేసి అతన్ని పోషిస్తే అతను పొందేటువంటి జ్ఞానంలో నీకు భాగం వస్తుంది ఇక్కడ అన్న ఈ దానం చేసినటువంటి ధర్మాన్ని ఆచరించినటువంటి సన్యాసి వల్ల నీకేమిటి వా అతను నీ దగ్గర కూర్చొని జ్ఞానం బోధిస్తాడు నీకు నీకు జ్ఞానదానం జరుగుతుంది ఇక్కడ కాబట్టి వాళ్ళందరినీ భరించి వాళ్ళ కనుక ఎల్లబీడల తనకి చేతనైనంత మేర తనకి సమయం దొరికినంత మేర ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపచారములు చేస్తూ ఉండాలి కాబట్టి అట్లా ఏమవుతుంది కనిపించక ఇహపర సౌఖ్యాలని అనుభవిస్తాడు కాబట్టి గృహస్థాశ్రమం స్వీకరించాలి అంటే గృహస్థాశ్రమం అంటే భార్యను పొందడము అని కాబట్టి దానివల్ల ఋషులు పితరులు దేవతలు అతిథులు అందరూ కూడా సంతుష్టులైనటువంటి వారి వీడికి వీడి సుఖముగా ఉండాలి ఇటువంటి కార్యాలు చేస్తూ ఉండాలి వీడికి కనుక మనం వస్తువాహనాదులు అంటే ధనాదులు కనుక కులాసాగా ఉండడానికి అంటే ఇటువంటి ఈతి బాధలు లేకుండా కనుక చేసేటట్లయితే వాడు ఇటువంటి ధర్మకార్యాలు చేస్తూ ఉంటాడని అందరూ వీడికి సహకరిస్తారు కాబట్టి స్వాధ్యాయం చేత ఋషులను హోమముల చేత దేవతలను శ్రాధాదుల చేత పితరులను అన్నదానం చేత అతిథులను బలికర్మ చేత భూతములను సంతృప్తి చేయాలి చూసుకోండి స్వాధ్యాయము చేత ఋషులని హోమం చేత దేవతలని శ్రాధముల చేత పితులని అన్నదానం చేత అతిథులని బలికర్మల చేత భూతములని సంతృప్తి చేస్తూ ఉండాలి కా కాకపోతే ఏమిటంటే ప్రతి మనుషుడికి మూడు రుణాలు ఉంటాయి దేవర్షి రుణాలు ఉంటాయి అవి చేయాలంటే గృహస్థు మాత్రమే ఈ మూడు రుణాలని పోగొట్టుకోగలుగుతాడు ఏమిటి కేవలం ఓ ధరణిని నీళ్లు పోయి వదలడం అంతే పొద్దున పనులు చేయడం దేవర్షి పితృతర్పణలు చేయడం దానివల్ల ఏమవుతుంది అన్నీ రుణాలని పోగొట్టుకున్నటువంటి వాడై సకల ఈతి భాషలని తొలగింపజేసుకున్నటువంటి వాడై పురుషార్థాలని సాధించగలడు ధర్మార్థ కామాలని ముందర సాధించేసి నాలుగవ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందడానికి అర్హత సంపాదించుకుంటాడు తర్వాత ఏమిటి ముందర నియమపూర్వక వేదాధ్యయనం చేసి బ్రహ్మచర్యము చేత ఋషులను గృహస్థాశ్రమముల చేత స్వీకరించి పుత్రులను పొందినటువంటి వాడై శక్తి కొలతని కూడా యజ్ఞానులు చేసి దేవతలను సంతృప్తిపరిచి వారి రుణాలని తీర్చుకొని మోక్షమందు ప్రవేశిస్తాడు కాబట్టి ఋషి దేవ పురుషు పితృరాణాలని తీర్చకుండా మోక్షమును ఆశ్రయించడానికి అవకాశం లేదు కాబట్టి ఇది శృతి స్మృతులయందు అంటే వేదశాస్త్రములందు చెప్పబడి ఉన్నది పుట్టినటువంటి ప్రతి పురుషుడు కూడా పూర్వజన్మంలో ఏదో కొన్ని పాపములు చేసినందువల్లనే ఈ యొక్క ఆ పాప అనారధ అనుభవం కోసం మళ్ళీ జన్మ ఎత్తాడు కాబట్టి ఇప్పుడు సుకృతములను చేసినందు అటువంటి మళ్ళీ జన్మలేనటువంటి స్థితిని పొందుతాడు కాబట్టి ఈ జన్మ లేకుండా ఉండడానికి ఈ పైన మన పూర్వజన్మలో చేసిన పాపాలని పోగొట్టుకోవడానికి దేవ ఋషి పితృ రుణాలని తీర్చుకోవాలి కాబట్టి ఈ ధర్మాలన్నీ చేయడానికి ముఖ్యంగా ఇప్పుడు వివాహం ఎందుకు చేసుకోవాలి భార్య సహకారమే కాక పుత్రుల సహకారం దానికి కావాలి కొన్నాళ్ళు మాత్రమే నీ అందరు నువ్వు చేయగలవు తర్వాత పుత్ర సంతానం వచ్చి తీరాలి పుత్రుల వల్లనే అందుకనే ఏం చేశారండి ప్రమాణం ఏముంది స్వర్గాది లోకాలని పుత్రుడి వల్ల కలుగుతుంది పుత్రుల వల్ల స్వర్గాది లోకాలు కలుగుతాయి అనే దానికి ఒక ప్రమాణం ఉన్నదండి ఇప్పుడు పుట్టిన పుట్టిన వెంటనే మొన్న కూడా చాలామందికి చెప్పడం జరిగింది పుట్టిన వెంటనే ఆ ప్రసూతి గృహంలోకి వెళ్ళి తండ్రి ఆ పుత్రముఖం దృష్టి ఆ పుత్రుడి యొక్క ముఖం చూసి ఆత్మావై పుత్రనామాసి అని చెప్పాలి ఆచారాన్ని మనం పోగొట్టుకున్నాం ఇప్పుడు తరువాత నామకరణం చేస్తారు ఏదో గుడిలోకి వెళ్తాము ఆ గుడికి ఎదుర్కొండ వాడు వాడేవడో చెప్తే వెంటనే గబగబ రాసేస్తారు వాడు ఏదో మంత్రం చెప్తాడు ఆ దేవుడికి నమస్కారం చేసుకుని ఇవతరికి వస్తున్నారు కానీ అక్కడ చెప్పేదేంటి ఆత్మావై పుత్రనామాసి ఆత్మయే పుత్రుడు అనే పేరుతో శిశువు రూపంలో నాకు ఎదురుకుండా దర్శనమిస్తున్నాడు నన్ను తరింపజేసేటువంటి వాడు ఈ పుత్రుడు అనేటువంటి దేనితో ఉంది ఈ పుత్రుడు ఎట్లా కలిగాడు నువ్వు వివాహం చేసుకుంటే నీ భార్య వల్ల కలిగినటువంటి వాడు వాడు కాబట్టి దీనికి ఇటు నువ్వు ఈ తరించడానికి భార్యయే కారణమైంది ఇక్కడ కాబట్టి దీనికి ఈ వివాహ విషయాన్నంతా కూడా సూత్రములు అనేటువంటి పేరుతో ఆపస్తంభీయుడు యజుర్వేదానికి ఋగ్వేదానికి ఏమో బోధాయనుడు ఇట్లా కొంతమంది సూత్రాలను ఏర్పరిచారు అన్నమాట అంటే ఈ మంత్రం ఈ మంత్రానికి ఈ ఈ విధంగా క్రియ చేస్తే అది ఫలిస్తుంది అన్నట్టుగా చెప్పారు కాబట్టి దానికి జ్ఞాత్వా అని కురువేద అని చెప్తారండి ఏమిటంటే నాకు తెలుసు కదా నేను ఎందుకు చెయ్యాలి ఒకరిని అడిగేది అంటే నాకు అన్నీ తెలుసు అని అనుకోండి జ్ఞాత్వ కర్మాణి గురువేత ఎప్పటికైనా సరే ఇతరులని సలహాలు తీసుకుని వాళ్ళతో సంప్రదించి చేయాలి అందుకనే పూర్వకాలం ఒక పరిషత్తు ఉండేది అండి అంటే ప్రతి గ్రామంలోనూ ఒక పరిషత్తు ఉంటుంది దాంట్లో ఆ ధర్మాధికారి ఒకడు ఉంటాడు తర్వాత న్యాయాధికారి ఒకటి ఉంటాడు తర్వాత చదువుకున్నటువంటి పండితులు ఉంటాడు తర్వాత ఇంటి పెద్ద కూడా ఉంటాడు అక్కడ వీళ్ళందరూ ఒక పరిషత్తు ఉంటుంది దాని పరిషత్తు అంటారు నలుగురు ఉంటారు అక్కడికి వెళ్ళి నేను ఆప్ రే ఎల్లుండి మా ఇంటి ఆప్తికం ఉండి అని చెప్పుకోవాలి లేకపోతే నేను ఇది చేస్తే అది ఉపనయనం చేస్తానో నామకరణం చేస్తానో ఇట్లా వాళ్ళకి చెప్పుకోవాలి చెబితే చాలామందికి మన బ్రాహ్మణులలో ఒక ఆచారం ఉంది ఒక ఆప్తికం పెడుతున్నప్పటికీ కూడా ఒక దర్భగర్ర నువ్వులు అక్షతలు ఇవన్నీ డబ్బులు తీసుకుని ప్రదక్షిణం ప్రాయశ్చిత్తం చేసుకోండి అంటారు అట్లా ప్రాయశ్చిత్తం చెప్పుకోవాలి నేను ఏ పనులు చేసినప్పటికీ కూడా ఆ పాపములన్నీ నా ఎందు పోయి ఈ కర్మకి చేయడానికి అధికారం కలిగించవలసింది అని నమస్కారం చేసుకుని వాళ్ళకి సమర్పిస్తారన్నమాట అటువంటి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోండి ఈ ప్రాయశ్చిత్త ఇదంతా కూడా ఈ వేదంలో చివరిలో ఏకాగ్ని కాండ అని రెండు పాఠములుగా చెప్పబడ్డాయి ప్రథమ పాఠకంలో పద్దెనిమిది ఖండాలు పద్దెనిమిది ఖండాలు రెండవ ప్రపాఠకంలో ఇరవై మూడు ఖండాలు ఉన్నాయి దీనికి ఆపస్తంభీల వారు సూత్రాన్ని రచించారు దీనికి ఆపస్తంభ వృక్ష సూత్రము అని పేరు ఉంది దీనికి సుదర్శనాచారుల వారు భాష్యాన్ని రచించారు ఆ సూత్రం యొక్క వినియోగము విధులు ఇప్పుడు తెలియజేయబడడానికి ప్రయత్నం చేస్తున్నాము మేము అంటే ఏ ఏ మంత్రంతో ఏ కార్యము చేయాలో చెప్పేటువంటి విధి అని చెప్తారు పంచదశ కర్మలు అని పేరు అండి మనకి ఈ అని కూడా వీటికి పేరున్నది సంస్కారములు అని పేరు ఎప్పుడెప్పుడు ఏ ఏ కాలంలో ఏ ఏ కాలాల్లో అంటే కాలము అంటే వయస్సు ఒకటి ఉన్నది అది కాక తిథివార నక్షత్ర దిన తిథివార నక్షత్రాలతో కూడినటువంటి ఇది కూడా కాలం అని చెప్తాం ఆయా కాలముల ఎందు ఆయా వయస్సుల్లో ఆయా మంత్రాలతో చేసేటువంటిదే ధర్మము అనిపించుకుంటుంది దీనికి మంత్రమన్న పన్నములో అని పేరున్నాయి కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ శాఖలో ఉండేటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా వీటికి మంత్ర ప్రశ్న అని పేరు పెడతారు దీనికి ఉన్నాయి పేరు ఉన్నది కాబట్టి ఈ పంచదశ కర్మల్లో ఉన్నటువంటి మంత్రములన్నిటికీ మంత్ర పన్నములు అనే పేరుతో వివరణ చేశారు కాబట్టి ఇక ముందు ముందు ఆ యొక్క విశేషాలను మనం చెప్పడానికి ఇప్పుడు ప్రయత్నం చేద్దాం